గైస్ బ్యాక్ మేము కుక్కట్పల్లికి వచ్చేసాము మధ్యలో ఏది బ్లాగింగ్ చేయలేదు ఎందుకంటే రొటీన్ రూట్ ఉన్న వల్ల ప్రస్తుతానికి ట్రాఫిక్ పొజిషన్ చూడండి ఎంత టిక్ ట్రాఫిక్ ఉందో అస్సలు అవ్వట్లేదు టైం అనేది 1 అవర్ పట్టింది నాకు కుక్కట్పల్లి నుంచి ముసపేట రావడానికి అందరూ వచ్చేసారు మీరు చూసారంటే ఎనకల బండ్లు కనిపిస్తున్నాయి అరవింది సరిది ఇది మామది నరేష్ది ఇది నాది అది సుధాకర్ది ఈ అబ్బాయి మిస్ అయ్యాడు రావడానికి వస్తానే రాలేదు జాబ్ ఉంది ఆయన జాబ్ ఉంది ఆయనకు రాలేదు ఆయనకు లీవ్ దొరకలేదు సో అందరు వెయిట్ చేస్తున్నాడు ఆనంద్ ఆర్సి సుధాకర్ ఇది మామ అది అరవింద్ మళ్ళీ అరవింద్ అదే ఆరెంజ్ ఓపెన్ ఉంది సో ఇది చరి ఇది సో ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం మేము ఇంకేం వెయిట్ చేసేది ఏం లేదు డైరెక్ట్ వెళ్ళిపోవడమే సపోజ్ నాయిస్ ఎక్కువ వచ్చిందంటే నేనేం చేయలేను ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంది కంపల్సరీ మీకు వాయిస్ నాయిస్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి సైడ్కి వెళ్తాము అక్కడ నరేష్ పికప్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోతాం చలో సీ ఆన్ రోడ్ గైస్ బై వెల్కమ్ బ్యాక్ గైస్ సారీ మధ్యాహ్నం బ్లాగ్ చేద్దాం అనుకున్నాను బట్ ఏమైందంటే సడన్గా వర్షం పడడం వల్ల మీడియం మోడ్లోకి వాటర్ వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను యాక్షన్ కెమెరా తీసేసాను సో దానివల్ల బ్లాగ్ చేయలేకపోయాను సో ప్రాబ్లం ఏమైంది అంటే నాకు యాక్షన్ కెమెరా వాటర్ ప్రూఫ్ కాకపోవడం వల్ల నేను ఇంకా లోపల పెట్టేశాను కొంచెం దూరం వచ్చేసరికి వర్షం పడుతుంది మళ్ళీ కొంచెం దూరం వచ్చేసరికి వర్షం ఆగిపోతుంది సో దానివల్ల నేను లైనప్ చూపించలేకపోయాను అండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి వ్లాగ్ చేయలేదు అండ్ ఇప్పుడే డిన్నర్ కోసం ఆగాము హైవే కడక్ చేయని డిన్నర్ అయిపోయింది అండ్ లైనర్స్ ఇప్పుడే ఇప్పేసాము ఎయిర్ లైనర్స్ అన్నీ మన రెయిన్వి సో ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇక్కడ నుంచి కొంచెం ఒక 100-150 కిలోమీటర్స్ వరకు వెళ్ళి నైట్ ఎక్కడైనా బంక్లో నైట్ స్టే చేసి టెంట్స్ వేసుకొని మళ్ళీ మార్నింగ్ 6 or 7 అరౌండ్కి లేచి అక్కడ నుంచి మళ్ళీ గోవాకి అక్కడ మనకి ఘాట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము సో ప్రెజెంట్ అయితే ఇక్కడ వర్షం పడట్లేదు సో అందరం రెయిన్ వీర్ లైనర్ చేసాం బట్ వెనక లగేజ్ అంతా ఏదైతే బాగుంటుందో దానికంతా రెయిన్ కవర్స్ వేసేసాము చెప్పలేము ఇన్ కేస్ ఒకవేళ దారిలో వర్షం పడితే కనుక దారిలో రెయిన్ కవర్స్ వేసేసుకుంటాం మేము కూడా అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను అరవింద్ అన్న విష్ణు అన్న ఇద్దరు నరేష్ అన్నలు మొత్తం 5 మెంబర్స్ గోవాకి రైడ్ వెళ్తున్నాము అండ్ మీకు మార్నింగ్ కంప్లీట్గా ఎవరెవరు వచ్చారో అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ బైక్స్ని కూడా లైనప్ కూడా చూపిస్తాను గోవా దగ్గర అంటే గోవాకి మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు సో ప్రెజెంట్ అయితే డిన్నర్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అవ్వాలి నా కోసం అన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వెనక నేను నా లగేజ్ కూడా నాది మొత్తం సెట్ చేసేసుకున్నాను జస్ట్ నేను వెళ్ళి హెల్మెట్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవ్వడమే సో నైట్ కాబట్టి ఆబ్వియస్లీ బ్లాగ్ ఎవరు చేయరు ఎందుకు అంటే మొత్తం చీకటి ఉంటుంది ఈవెన్ నాకు హెల్మెట్కి అడ్డం వచ్చేస్తుంటుంది సో మార్నింగ్ బ్లాగ్ చేస్తాను ఆ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇఫ్ ఎనీవన్ కావాలి మా హైదరాబాద్ నుంచి దగ్గరలో బ్రేక్ఫాస్ట్ రెడీలా కానీ లేదు అంటే మీటప్ అయినా పెట్టుకోవాలంటే హైవే కడక్చే ప్రిఫర్ చేయొచ్చు బికాస్ ఇట్స్ సో స్పేషియస్ అండ్ హైవేకి పక్కనే సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది రావాలి మీటప్కి లేదు అంటే ఎవరైనా టైంపాస్కైనా కానీ హైదరాబాద్ నుంచి హార్డ్లీ టేక్స్ 60 kilometers అరౌండ్ సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ అండ్ ఇది 24/7 ఉంటుంది సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ దే క్యాన్ ప్రిఫర్ దిస్ లొకేషన్ అండ్ నేను డిస్క్రిప్షన్లో ఈ లొకేషన్ అనేది ఇస్తాను బాయ్ గైస్ హే గైస్ బ్యాక్ మధ్యలో ఎక్కడ వ్లాగ్ చేయలేదు చూసారంటే అట్లా చీకటి ఉంది సో కెమెరా ఏ జస్టిస్ చేయదు సో కుదిరిన ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఆగుతున్నామో అక్కడ నేను ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను ఆల్రెడీ బయలుదేరిపోయాను అగైన్ బ్యాక్ టు ఆ ఫ్రెండ్స్ ధాబా హైవే కడక్ చాయ్ బ్రేక్ఫాస్ట్ చేసాం ఇక్కడ లైట్ బ్రేక్ఫాస్ట్ అందరు దోశలు తినేశారు తినొద్దు కానీ సమోసా సాలిడ్ ఉండే సమోసా తినేసాము వడపావ్ తిన్నాము అండ్ దోశ తినేసాము సో కొన్ని ఇక్కడ బేకరీ ఐటమ్స్ కూడా ఉంది సో బేకరీ ఐటమ్స్లో కొన్ని రిఫ్రెష్మెంట్స్ దాని తర్వాత కేక్స్ కావాలంటే స్వీట్ ఐటమ్స్ దాని తర్వాత ఎనర్జీ డ్రింక్స్ తీసేసుకున్నాము సో ఇక్కడి నుంచి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఇప్పుడు చూసారంటే టైం ఈజ్ అరౌండ్ 7:00 లేట్ అయిపోయింది ట్రాఫిక్ అంటే వర్స్ ట్రాఫిక్ ముఖంలో చూస్తున్నారా అన్నం తిన్న తర్వాత ఇది ఇట్లా ఉంటుంది అది పరిస్థితి అండ్ రచ్చ రచ్చ ఉంది రోడ్స్ గుల్బర్గా సైడ్లో వెళ్తున్నాం మేము
వర్షం పడుతుంది ఆగిపోతుంది, వర్షం పడుతుంది ఆగిపోతుంది. దిస్ ఇస్ నరేష్. హెల్మెట్ తీస్తే మంచి ఉంటుంది, ముఖం కనిపిస్తుంది అందరికి. కొత్తగా ఏం లేదు, అందరికి తెలుసు. సో అందరూ ఇప్పుడు రిఫ్రెష్మెంట్స్ తీసుకున్నారు. సో నెక్స్ట్ ఈజ్ గుల్బర్గా. వి విల్ మోర్ ఎంజాయ్. ఓకే, సీ యూ అండ్ గోవా. అండ్ అందరి దగ్గర బ్లాగింగ్ కెమెరాస్ ఉన్నాయి. అందరికి రిక్వెస్ట్ చేశాను బ్లాగింగ్ స్టార్ట్ చేయమని. సో ఇప్పటి నుంచి అందరు స్టార్ట్ చేస్తారు. అందరి వీడియో నా ఛానల్లో వస్తుంది, యాజ్ వెల్ అస్ వాళ్ళ ఛానల్లో కూడా వస్తుంది. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే నేను నా వీడియోలో హాఫ్ కంటెంట్ వాళ్ళు పెట్టేసి నేను పెడతాను. నేను ఎంత కుదురుతుందో అంత లైవ్ పెడతాను, ఎంత కుదురుతుందో అంత నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు 1.5 GB మాత్రమే ఉంటుంది పర్ వీడియో. నాది 4 GB కావాలి కన్జ్యూమ్ అవ్వడానికి. అందరికీ డేటా షేరింగ్ తీసుకొని చేస్తాను నేను. ఐ ప్రామిస్ యూ విల్ గెట్ గుడ్ కంటెంట్ ఫ్రమ్ నౌ. లాంగ్ రైడ్స్ అండ్ ఎవ్రీథింగ్. చలో, సియా, బాయ్ గైస్. మీకు ఒక చిన్న చూపించాలని నేను మధ్యలో ఆపాను. ప్రస్తుతానికి మేము హైవేలో ఉన్నాము. ఇది హైవే రోడ్ నడుస్తుంది. మీరు చూసారంటే నేను కొత్తగా నేను అప్గ్రేడ్ చేసింది నైట్ ఐ వేయించాను నేను హెడ్లాంప్తో. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది దాని త్రో, ఇది నార్మల్ బీమ్లో ఉంది. మీకు నార్మల్ బీమ్ హెడ్ ల్యాంప్ ఇది. ఇప్పుడు హెడ్ ల్యాంప్ లేదు చూడండి, బస్సు వెళ్ళిపోని. ఇప్పుడు వెనకాల ఏ బండ్లు రావట్లేదు. ఇప్పుడు చూడండి, పిచ్చి బ్లాక్ ఉంది మీకు. ఇప్పుడు మళ్ళీ వేస్తాను చూడండి. ఇప్పుడు మీకు హై బీమ్ చూపిస్తాను నేను. సారీ ఫర్ డిస్టర్బెన్స్, హైవే పైన ఉన్నాను. అండ్ మీకు నార్మల్గా డింపర్ చూడండి. ఇది యాక్చువల్గా యూజ్ చేసిన నైట్ ఐ కంపెనీది హెడ్ ల్యాంప్ యూజ్ చేస్తున్నాను. ఐ రికమెండ్ దిస్ ఫర్ హైవేస్. గైస్ వెల్కమ్ బ్యాక్. టైమ్ ఈజ్ అరౌండ్ 10 o'clock. త్వరగా వచ్చేసాము. రోడ్ ఎక్సలెంట్ నిజంగా చెప్పాలంటే. సో ప్రస్తుతానికి ఒక పెద్ద ఇది COCP పెట్రోల్ బంక్ అనుకుంటా, ఇండియన్ ఆయిల్ది. సో అక్కడ ఆపాము. జస్ట్ ఒక క్యాండీ బ్రేక్ తీసుకున్నాము, వాష్రూమ్ బ్రేక్ తీసుకున్నాము. అన్నీ బండ్లు ఉన్నాయి. బండ్లు అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది డర్ట్. సో ఇప్పుడు అందరు లైనర్స్ ఓపెన్ చేసి కొంచెం గాలి తీసుకుంటున్నారు. సో డ్రోన్ ప్రాక్టీస్, డ్రోన్ షాట్ ప్రాక్టీస్. ఈసారి డ్రోన్ తీసుకురాలేకపోయాము. నేను కుదిరితే నా బండి ఒకసారి చూపిస్తాను. కనిపిస్తుందో లేదో తెలీదు. నా బండి వల్ల వేరే వాళ్ళకి అందరికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అంటే పచ్చిగా ఉంది. సో నార్మల్గా ఉంది బండ్లు. ఇప్పుడే తుడుచుకున్నారు అందరూ. ఇక్కడ ఆగంగానే బండిలు అన్నీ తుడిచారు. ఈయనతోని 1-on-1 ఇంటర్వ్యూ చేపియాలి. టైం పడుతుంది. జస్ట్ ఒక 10-15 minutes బ్రేక్ అనుకోండి. ఆల్రెడీ కడక్ చాయ్ దగ్గర మేము బ్రేక్ తీసుకుని అయిపోయింది. ఏంటంటే కంటిన్యూస్గా వర్షము, మళ్ళీ ఆరిపోతున్నాము, వర్షము ఆరిపోతున్నాము, వర్షం ఆరిపోతున్నాము. సో అందుకోసమే మేము ఇప్పుడు ఆగిపోయాము ఇక్కడ. సో ఇది చెరీది, ఇది బెనలి, నరేష్ ఎమ్, ఇది నాది. దాని బ్యాక్ సైడ్ అవెంజర్ అక్కడ దాసుకుంది. అవెంజర్ తల కనిపిస్తుందండి, అది అరవింద్. ఫైవ్ మెంబర్స్ బయలుదేరిపోయాము. టార్గెట్ ఈస్ 323 kilometers టార్గెట్. సో అక్కడికి వెళ్ళేసి నైట్ డిన్నర్ యాజ్ వెల్ అస్ స్టే అక్కడనే. అది ఏదో ప్లేస్ ఉంది. ఇప్పటివరకు మేము కంప్లీట్ చేసింది చూసారంటే 159 kilometers కవర్ చేసాము ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 hours. యాక్చువల్గా చెప్పాలంటే హైవే కడక చాయ్ నుంచి 2 hours మేము 98 kilometers కవర్ చేసాము. 2 hours 50 kilometers ఆరనుకున్నాము. రోడ్ ఎక్సలెంట్ ఉండే. ఇప్పుడు ఏమైందంటే మేము ఇక్కడ ఆగాం కదా, కరెక్ట్ వెనకాల మీకు చూసారంటే హైవే కనిపిస్తుంది కదా, అది నేషనల్ హైవే. అది ఇప్పుడు మేము డైవర్జన్ దిగాము. ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే స్పీడ్ బ్రేకర్స్ వస్తుంది అండ్ విలేజెస్ ఎన్కౌంటర్ అవుతుంది. సో ఆబ్వియస్లీ పేస్ డౌన్ అయిపోతుంది. అండ్ లైట్స్ కూడా ఇప్పుడు సోర్స్ ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ నాకేంటంటే నైట్ అయ్యే వేయించిన వల్ల నాకు చాలా మంచిగా లీడ్ వస్తుంది. నాకు మిగతా వాళ్ళు కూడా నార్మల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నారు లైట్స్తోని. సో మనకేం ప్రాబ్లం లేదు. సో వీఆర్ సెట్ టు గో. విత్ ఇన్ నెక్స్ట్ 2 hours మళ్ళీ వచ్చేస్తుంది.
టెన్ ఓ క్లాక్ అనుకోండి, 10:15 అవుతుంది టైము. ఒక నిమిషం, ఎగ్జాక్ట్ 10:02 అవుతుంది. సో 2 అవర్స్ పెట్టుకుంటున్నాము. బై 12 విల్ బి రీచింగ్ దట్ లొకేషన్. నో స్పీడింగ్, మేము 70 పేస్ మెయింటైన్ చేసి వచ్చాము, 50 కిలోమీటర్స్ పర్ అవర్లో వచ్చాము. సో డోంట్ ఓవర్ స్పీడ్ ఇన్ డ్యూరింగ్ నైట్ టైమ్స్ అండ్ డ్యూరింగ్ రెయినీ డే. చలో సియా బాయ్ గైస్. ఇవి మా బైక్స్. ఇది విష్ణు అడ్న అడ్మిన్ది. ఇది వచ్చేసి నరేష్ అన్నది, అండ్ ఇది అరవింద్ అన్నది, ఇది ఇంకో నరేష్ అన్నది, అండ్ అది మన బీస్ట్. సో అందరు చిల్ అవుతున్నారు చూడండి. అరవింద్ అన్న, నరేష్ అన్న, ఇంకో నరేష్ అన్న, విష్ణు అన్న. విష్ణు అన్న ప్రెజెంట్ బ్లాగ్ చేస్తున్నాడు. చూడండి ఇవి మన బైక్స్. విష్ణు అన్న ఇంకా నరేష్ అన్న కష్టాలు పడుతున్నారు, చైన్ స్ప్రే కొడుతున్నారు నరేష్ అన్న బండికి. నరేష్ అన్న పట్టుకోవాలంట. వద్దు వద్దు వద్దులే వదిలేసాను ఒకటేసారి. గాయ్స్ టైం 10 అవుతుంది. ప్రజెంట్ హుమ్నాబాద్ లో ఉన్నాం. చిన్న బ్రేక్ తీసుకున్నాము భారత్ పెట్రోల్ బంప్ లో. నేను ఒక మెంట్ ఫ్లేర్ది చూయింగం లాంటిది తింటున్నా. అన్న పేరు అరవింద్, అన్న పేరు నరేష్, మా అడ్మిన్ కృష్ణన్న, ఇంకో నరేష్ అన్న. మొత్తం 5 మెంబర్స్ వచ్చాం రైడ్కి. చెప్పా కదా అప్పుడు మార్నింగ్ ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశా. రేపు మార్నింగ్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తా. ప్రజెంట్ కొంచెంసేపు చిల్ అవుతాము బ్రేక్, తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ అవుతుంది. మేబీ 1 or 2 వరకు రైడ్ చేద్దాం అనుకుంటున్నాము. రూట్ని బట్టి ట్రై చేస్తాము. ఈ వీడియో తర్వాత తీసిన కొన్ని ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. మేము బ్లాగ్ చేయలేకపోయాము ఎందుకంటే చాలా వర్షం పడ్డది, యాజ్ వెల్ యాజ్ పిచ్ డార్క్ ఉన్న వల్ల. సో నేను మేము ఎక్కడ స్టే చేసాము అవన్నీ కూడా వీడియో తీయలేదు నేను. కానీ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ది మేము లేవగానే ఒక క్లిప్ తీసాను. బ్యాటరీ డెడ్ అయిపోయినాయి అందరిది. కుదిరిన అంతా మేము కొంచెం ఫొటోస్ తీసాను. ఇక్కడ అందరు రెడీ అవుతున్నారు చూడండి. సో మామ ప్యాకింగ్లో ఉన్నాడు బండి, అన్నీ సెట్ అయిపోయింది. జస్ట్ రెయిన్ గేర్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం, రాత్రంతా వర్షం ఉండే. సో ఇప్పుడు ఆగిపోయింది, కొంచెం చినుకులు పడుతుంది. నా సెట్ అయిపోయింది, అరవింద్ ఒకటి ప్యాక్ చేసుకోవాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ యూ గైస్, చెరీ ఛానల్ ఓపెన్ చేశాడు. హీ ఛానల్ ఇస్ చెరీ ద వాంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హిస్ ఛానల్ అండ్ సపోర్ట్ హిస్ ఛానల్ టు. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హిస్ ఛానల్ అండ్ ఆ ఛానల్ మోరల్ బైకర్స్ క్లబ్. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఈజ్ అ విష్ణు సైనింగ్ ఆఫ్ డే 1. చలో సీ యా గైస్, బై.